అందరికీ నమస్కారం ముందుగా టీచర్ ఏరే ఛానల్కి స్వాగతం అందరికీ శుభోదయం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత పూర్తి సమాచారం అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది ఈరోజు డీఎస్స అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు వెల్లడించడం జరిగింది ఏపీ తెలంగాణలో కలిపి మనకి యాభై రెండు వేల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఏపీలో మాత్రం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం ఎక్కువ మందికి సమాచారం ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో లేట్ చెక్కున్న టాపిక్లో అయితే వెళ్దాం ఇక్కడ మెయిన్ టైట్ అయితే చూస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో మనకి యాభై రెండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు అని చెప్పి లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో యాభై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి జీఎస్టీ ఎగవేతలు కూడా మనకి ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నట్లు కేంద్ర మంత్రులు అయితే వెల్లడించారు ఫ్రెండ్స్ శనివారం లోక్సభలో లిఖి లిఖిత పూర్వక ప్రశ్నకు ఈ మేరకు వారు వారికి సమాధానం ఇవ్వడం జరిగింది దేశంలోని ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు దాదాపుగా మనకి లక్షల్లోనే ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం తెలంగాణలో మనకి లక్ష నలభై వేల తొమ్మిది వందల రెండు పోస్టులు కానీ మనకి పదిహేడు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు లక్ష నలభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులు కానీ మనకి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది మనకి అతి త్వరలో మనకి యొక్క పోస్టు భర్తీ చేయాలని చెప్పి కూడా నిన్న మనకి పార్లమెంట్లో మనకి మంత్రులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో మరి ఒక మంచి శుభవార్తగా జగన్ గారు మనకి యొక్క డిఎస్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని చెప్పి మనందరూ కోరుకుందాం మరి ఇక్కడ చూస్తున్నాం డిఎడ్ పరీక్షలు రాయొచ్చు అని చెప్పి డిసెట్లో క్వాలిఫై కాకుండా కూడా ఈసారికి ఓకే ప్రభుత్వం నిర్ణయం చూస్తున్నాం ఫ్రెండ్స్ రాష్ట్రంలోని ప్రైవేట్ డిఎడ్ కాలేజీల్లో స్పాటు మేనేజ్మెంట్ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు ఇరవై వేల మంది అభ్యర్థులకు ఒక ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు రెండు ఏళ్ళ కోర్సు పూర్తి చేసిన వారందరికీ అడ్మిషన్లను రాటిఫై చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆయా విద్యార్థులందరికీ పరీక్షలు రాసేందుకు అవకాశం అయితే కల్పించింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని చెప్పి లో క్వాలిఫై కాని వారితో అసలు కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా కన్వీనర్ కోటలో భర్తీ కాని సీట్లను కూడా మేనేజ్మెంట్ కోట సీట్లు నేరుగా మనకి భర్తీ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి మరొక విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగాలకు సర్వం సిద్ధం అని చెప్పి నేటి నుంచి ఇరవై ఆరు వరకు పరీక్షలు పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు జిల్లాలకు ఓఎంఆర్ సీట్లు రావడం జరిగింది మనకి ఈ రోజు ఉదయం నుంచి అయితే పరీక్షలు అయితే ప్రారంభమైతే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగులకు మనకి సర్వం సిద్ధమని చెప్పి నేటి నుంచి ఇరవై ఆరు పరీక్షలు పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు జిల్లాలకు వైఎంఆర్ సీట్లు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర భద్రత నిర్వహణకు మనకి డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది సిబ్బంది అయితే నియమించడం జరిగింది మన వార్డు సచివాలయ ఉద్యోగాల పోటీ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేసింది ఫ్రెండ్స్ ఆదివారం నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు మొత్తం పదమూడు శాఖల్లో మనకి పదహారు వేల రెండు వందల ఎనిమిది సంబంధించి సో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు అతి త్వరలో మనకి ఒక ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి పోస్టును కూడా భర్తీ చేస్తారు ఫ్రెండ్స్ మనకి కొన్ని కేటగిరీలకు సంబంధించి చాలా అంటే చాలా తక్కువగా పోటీ ఉంది కొన్ని కేటగిరీల్లో మనకి ఎక్కువ పోటీ అయితే ఉంది ఈరోజు జరిగేటువంటి పరీక్షకు మనకి ఎక్కువ పోటీ అయితే ఉంది ఫ్రెండ్స్ దాదాపుగా ఆరు లక్షల మంది పైగా పైగానే మనకి ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు మరి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం విలేజ్ హార్టికల్చర్ పోస్టులకి కొన్ని విద్యార్హతలు తొలగింపు అని చెప్పి రాష్ట్రంలోని సచివాలయ విలేజ్ హార్టికల్చర్ సహాయక పోస్టుకు సంబంధించి విద్యార్థులు విద్యార్హతల నుంచి మనకి కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు మనకి ఉద్యానవన శాఖ కమిషన్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల ఎనభై మూడు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు గత నోటిఫికేషన్లు విద్యార్హతలు మనకి ఇక్కడ పేర్కొన్నారు ఫ్రెండ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారం మనకి బీటెక్ వారిని తొలగించడం జరిగింది బీటెక్ వారికి ఇంతకుముందు ఒక అవకాశం అయితే కల్పించారు కానీ ఇప్పుడు బీటెక్ వారికి ఈ యొక్క విలేజ్ హార్టికల్చర్ పోస్టుల నుంచి తొలగించడం జరిగింది సో ఒక చేదు వార్తగా చెప్పవచ్చు మరి ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం మనకి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి గతేడాది ఒకేసారి మనకి లక్ష ముప్పై నాలుగు వేల పోస్టులు భర్తీ చేసిన విషయం అన్నది తెలిసిందే ప్రస్తుతం మనకి పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకు గాడు రాత పరీక్ష అయితే మొదలవుతూ ఉన్నాయి నాడు ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ నైన్ లక్షల మంది ఇప్పుడు మనకి టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ లక్షల మంది దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సో మరి కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది మరి ఎక్కువగా మనకి ఆడవారికే పోస్ట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి చూడాలి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి విషయం అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇక్కడ ఇప్పుడు వెలుగులు అని చెప్పి చూస్తూ ఉన్నాం మీరు సాక్షి న్యూస్ పేపర్ అనేది అఫీషియల్గా పబ్లిక్ పబ్లిక్గా మనకి రావడం జరిగింది సో మరొక విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది పౌర సరఫరాల సంస్థలో మనకి నూట ఎనిమిది పోస్టులు అని చెప్పి చూస్తూ ఉన్నాం సో మనకి జిల్లాల వారిగా ఖాళీలు అయితే రావడం జరిగింది ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ నుండి వచ్చినటువంటి సమాచారం ఫ్రెండ్స్ అఫీషియల్గా మనం చెక్ చేసుకోండి సో కొన్ని సైట్లు కూడా ఇవ్వడం జరిగింది సో అర్హత ఉన్న వారు అప్లై చేసుకుని ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన జాబ్స్ అయితే ఇవి ఇవి కూడా చాలా మనకి కాంట్రాక్ట్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవి సో మరొక విషయాన్ని చూస్తూ ఉన్నాం ఎగ్జామ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఏయు విద్య పీజీ పరీక్షలు వాయిదా అంటూ చూస్తున్నాం ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా కేంద్ర పరిధిలో మనకి అక్టోబర్ ఐదు నుంచి నిర్వహించాల్సిన పీజీ ప్రొఫెషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరానికి సంబంధించి పరీక్షలు అక్టోబర్ పన్నెండు నుంచి నిర్వహించాల్సిన రెండో సంవత్సరం పరీక్షలు కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేసినట్లు దూర విద్యా కేంద్రం సంచాలకులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి వాయిదా అయితే పడడం జరిగింది సో అతి త్వరలో దీనికి సంబంధించి కూడా న్యూస్ షెడ్యూల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తప్పకుండా అప్డేట్ అయితే తెలియజేస్తాను మరి మరొక విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం నేటి నుంచి మనకి యొక్క రేపటి నుంచి మనకి తెరుచుకొనిన్న పాఠశాలలు అని చెప్పి చూస్తూ ఉన్నాం జూనియర్ కళాశాలలు కూడా సందేహాల నివృత్తికి మనకి తొమ్మిది పన్నెండు తరగతుల వారికి అనుమతి ఒకటి ఎనిమిది తరగతుల వారు ఇంటి చూస్తూ చూస్తున్నా మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక స్కూళ్లకు సంబంధించి స్కూల్ తెరిచేటువంటి పరిస్థితి అయితే లేదు కేవలం తొమ్మిది నుంచి తర్వాత పది ఇంటర్ వారికి మాత్రమే స్కూల్ అయితే తెరుస్తారు ఫ్రెండ్స్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఈ యొక్క ఆంక్షలు అయితే విధించడం జరిగింది సో మనకి స్కూళ్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు చాలామంది విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి రేపటి నుంచి స్కూల్ అయితే తెచ్చుకోబోతున్నాయి కేవలం తొమ్మిది ఇంటర్ తర్వాత పది క్లాసులకు మాత్రమే సో రేపటి నుంచి మనకి స్కూళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి రేపు కూడా రావడం జరుగుతుంది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం రేపటి నుంచి తెరుచుకొని ఉన్న పాఠశాలలు అని చెప్పి మనకి రోజుకు సగం మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ కల పాఠశాలలో మనకి ఆన్లైన్ బోధన విద్యావారి కార్యక్రమం కోసం దాదాపుగా ఇరవై ఐదు యాభై శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాలి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి శానిటైజర్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి ఉమ్మి వేయడం నిషేధం అవకాశం ఉన్నవారు ఆరోగ్యశేతి యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి మనకి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరిగింది సో పంచాయతీరాజు పురపాలక విభాగాలకు సంప్రదించి ప్రధానోపాధ్యాయుల పాఠశాల పరిశ్రమను కూడా శానిటైజ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం మరి మరొక విషయాన్ని చూస్తున్నాం కాలేజీల్లో బోధనాక సిబ్బందికి సంబంధించి పద్నాలుగు మంది సీనియర్ అసిస్టెంట్లకు కూడా మనకి పదోన్నతులు కల్పించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యా అధికారులు ఎట్టకేలకు నాన్ టీచింగ్ సిబ్బందికి అయితే కల్పించింది ప్రభుత్వం పద్నాలుగు మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇస్తూ ఇంటర్ విద్య కమిషనర్ మనకి నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో మనకి నాలుగు వేల ఆరు వందల నాలుగు వందల అరవై మూడు ప్రభుత్వం నూట ఇరవై ఐదు ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ కాలేజీలు ఉండగా కడప గుంటూరు రాజమహేంద్రవరంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్కి సంబంధించి కార్యాలయాలు అయితే ఉన్నాయి సో వీరందరికీ ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఫ్రెండ్స్ చాలా రోజులుగా మనకి వీరు మనకి పదోన్నతలకు సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు సో వారందరికీ పదోన్నతలు కల్పించింది ప్రభుత్వం మరి మరొక విషయాన్ని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి రేపటి నుంచి ఆన్లైన్ రాబోతూ ఉన్నాయి తొమ్మిది నుంచి మనకి ఇంటర్ వరకే అంటే చూస్తున్నాం కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బడులు తెరిచేందుకు ఏపీ సర్కార్ అయితే సన్నద్ధమవుతుంది తొమ్మిది పది తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి పాఠశాల తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి పంతొమ్మిది తేదీ నుంచి పాఠశాలలు కాలేజీలు మూతగా మూత పడగా మనకి పరీక్షలను కూడా ప్రభుత్వం అయితే రద్దు చేసింది టెన్త్ సో సో ఈ విధంగా మనకి యొక్క స్కూల్ అయితే తెలుస్తూ ఉన్నారు మరి ఇక్కడ చివరి అప్డేట్ చూస్తూ ఉంటున్నాం హార్టికల్చర్కి సంబంధించి యొక్క బీటెక్ వారికి తొలగించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే టు ఆల్